సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ రూటు మార్చారా? కాంగ్రెస్ బీజేపీ ఇతర ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ముందుకెళ్లిన గులాబీ బాస్ ఇప్పుడు ట్రాక్ చేంజ్ చేస్తున్నారా అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ అనుకూల పార్టీలను కలవడంలో మతలబిదే ఉండొచ్చనే చర్చ కూడా జరుగుతోంది. ఇంతకీ అసలు కేసీఆర్ వ్యూహం ఏంటి? వాచ్ ది స్టోరీ. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకు తానే నాంది పలుకుతానంటూ సీఎం కేసీఆర్ ముందుకొచ్చారు. ఫెడరల్ ఫ్రంట్ కట్టి ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాలని భావించారు. అందుకు తగ్గట్లుగానే కసరత్తు చేశారు. మేధావులు, నిపుణులతో దేశంలోని సమస్యలు, కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలపై అనుసరిస్తున్న వైఖరి లాంటి అంశాలపై చర్చించి ఎజెండాను తయారు చేసుకున్నారు. ఆ తర్వాత వివిధ రాష్ట్రాలు తిరిగి ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీలకు ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకమన్న భావనను తీసుకొచ్చారు. కానీ తాజా రాజకీయ పరిణామాలతో కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో రాజకీయాలపై దృష్టి సారించారు కేసీఆర్. కొన్ని రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని సర్వేలు చేయించారు. వీటిలో కర్ణాటక, ఏపీ, ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఒడిశాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో సర్వేలు చేయించినట్లు ప్రగతి భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సర్వే ఫలితాల ఆధారంగా భవిష్యత్ రాజకీయాలను నిర్దేశించుకునే పనిలో ఉన్నారు కేసీఆర్. యూపీఏ వైపు ఉన్న పార్టీలేవి, అదే సమయంలో ఎన్డీఏ వైపు ఉన్న పార్టీల బలాబలాలపై ఈ సర్వేలతో అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలను సమీక్షించిన తర్వాత ఏ రాష్ట్రానికి వెళ్లాలి, ఎవరిని కలవాలనే పక్కా స్కెచ్ వేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే చెన్నైలో స్టాలిన్ ను కలిసినట్లు తెలుస్తోంది. ఫలితాల కంటే ముందే అందరినీ కలిసి కాంగ్రెస్ బీజేపీలకు మెజారిటీ రాకపోతే ఆల్టర్నేట్ గా ప్రాంతీయ పార్టీలన్నీ ఫ్రంట్ గా ముందుకు వెళ్లాలన్నది కేసీఆర్ ఉద్దేశంగా తెలుస్తోంది. బీజేపీ కాంగ్రెస్ లకు సొంతంగా 150 సీట్లు దాటితే తప్ప ఆ పార్టీలకు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదని కేసీఆర్ భావిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తుండటంతో కేసీఆర్ కూడా 2-3 ప్లాన్లతో ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఫెడరల్ ఫ్రంట్ లేకపోతే పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవచ్చనే చర్చ కేసీఆర్ టీంలో జరుగుతోంది. కాంగ్రెస్ బీజేపీకి సరైన మెజారిటీ రాకపోతే ఆ పార్టీలకు మద్దతిస్తున్న వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కూడా స్టాండ్ మార్చుకునే అవకాశముందని కేసీఆర్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. 2 రాజకీయ పార్టీలకు సరైన మెజారిటీ రాకపోతే తన ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. లేకపోతే అందరితో పాటు అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న జాతీయ పార్టీకి మద్దతు ఇవ్వడం తప్ప మరో అవకాశం లేదని టీఆర్ఎస్ ముఖ్యనేతలు భావిస్తున్నారు.